నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇప్పుడు వచ్చేసి ఇది ఎపిసోడ్ నెంబర్ 11. ఎపిసోడ్ నెంబర్ 11లో వచ్చేసి నేను సాయి గణేష్, గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ దగ్గరికి రావడం జరిగింది. మన ఓం ప్రకాష్ అనాలి గణేష్ చెట్ల చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా మీకు లొకేషన్ చూపిస్తున్నా. లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు వరంగల్ కాశీబుగా ఉంది కదా, కాశీబుగా జంక్షన్ నుంచి మన వేణుమామల మార్కెట్కి వెళ్తుంటే మన శివాలయం ఉంటుంది. ఆ శివాలయం ఆపోజిట్ గల్లీకి వెళ్ళి వస్తుంటే మన ఓం ప్రకాష్ అనేది గణేష్ షెడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ప్రజెంట్గా మనకు భారీ గణేశుడు అయితే తయారు కావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టుగా ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పార్వతీ మాత లెఫ్ట్ సైడ్న అండ్ రైట్ సైడ్న చూసుకుంటే మనకు మహాదేవుడు. మహాదేవుడు కూడా ఏంటంటే మన బాలగణపయ్యకైతే మాత్రం ఎత్తుకొని ఉండడం జరిగింది. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ప్రజెంట్గా అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రతి ఒక్కరికి తెలుసు మన యూనిక్ మోడల్స్ అంటేనే ఓం ప్రకాష్ అన్న అని. కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తా ఈ గణేశునికి అయితే మాత్రం చూసుకోవచ్చు. అండ్ అలానే ఇక మనము ముంబై మోడల్ గణేశులు ఉన్నాం, మన హైదరాబాద్ దూల్పేట మోడల్ గణేశులు ఇవన్నీ చూద్దాము. ఇక నేను ప్రజెంట్గా యూనిక్ మోడల్ గణేశులకైతే మాత్రం కొంచెం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ ప్రజెంట్గా వచ్చేసి మన ముంబై మోడల్ గణేశుడు అయితే మనకు ఇక్కడ కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకు లయన్ ఫేసెస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం లయన్ ఫేసెస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మనకు ఫినిషింగ్ కోసం మాత్రం ఇది ఏదో మట్టి అయితే పెడతారు వాళ్ళు అనవాళ్ళు, షైనింగ్ ఇట్లా వస్తాయి వచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది కదా. అండ్ అలానే మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు గుర్రాలు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు సూర్య భగవాన్ చూసింది కదా, చూసుకుందాం. అండ్ అలానే ఇంకో గణేశం కాడికి అయితే పోయి చూద్దాం. ఇక్కడ ఇంకో గణేశుడు కూడా చూసుకున్నట్టయితే మనకు ముంబై మోడల్ గణేశుడు. అండ్ చూడండి చాలా బాగున్నది కదా డిజైనింగ్ కూడా. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం మీరు బుక్ చేసేసుకోండి. ఇక్కడ మనకు పోయిన ఎపిసోడ్లో ఓం ప్రకాష్ అని చెప్పడం జరిగింది, మన ట్రెండింగ్ గణేష్ 2024లో మన సాయి గణేష్, గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకారులో అని చూసింది కదా. ఈ గణేశుడు చూడండి మొత్తం త్రీ లయన్స్ పైన స్టాండింగ్ పొజిషన్లో గణేశుడు చూడండి. అండ్ అలానే మనకు నాగంపాములు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో గణేశుని కాడికి అయితే పోదాం. ఇంకో గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పామ్ అండ్ మూషికుడు ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండే గణపతి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఫ్లవర్స్ అయితే మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ అలానే మీ ముంబై గణేష్ మోడల్లో కూడా ఫేస్లో కూడా ఎంత మంచి గ్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసుకుందాం. ప్రజెంట్గా అయితే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు. అండ్ అలానే మన వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు కలరింగ్ది అయితే మాత్రం బాడీ కలర్ అయితే మాత్రం కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్స్లో కొంచెం డిఫరెంట్గా అయితే బాడీ కలర్స్. అండ్ చూసుకున్నట్టయితే ఇక మనకు ఇక్కడ చూసినాం కదా మనము పాములు, ఈ పాములు కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మూసి కూడా వచ్చేసి రైట్ సైడ్న చూసుకున్నట్టయితే గణేశుని కూడా బాడీ కలర్ అయితే కావడం జరిగింది. మనం ఇంతకుముందు వచ్చినప్పుడు బాడీ కలర్ అండ్ స్నేక్స్ కలర్ అయితే మాత్రం లేకుండే మొత్తం శ్వేషనాగులు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చూసింది కదా. ఇంకా షెడ్ లోపలికి పోతే చూద్దాం. ఇక్కడ చూసుకుందాం. ప్రజెంట్గా అయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపతి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకుండడం జరిగింది కదా, చూసుకుందాం కదా. అండ్ అలానే మీకు వచ్చేసి ఇంకో ఇక్కడ చూసుకుందాం. మనము బయట చూసుకున్నాం కదా పాములకు మాత్రం కొంచెం డిఫరెంట్ కలర్గా ఇక్కడ కొట్టడం జరిగింది చూడండి, చూసాం కదా మొత్తం స్నేక్స్ ఏ విధంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి కదా. అండ్ అలానే ఇప్పుడు మనము ఇంకో గణేశుని కాడికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేశం చూసుకుందాం, మన ఇంకో విగ్రహము చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశం చూసుకున్నట్టయితే బాడీ కలర్ అండ్ పింక్ కలర్ అయితే కావడం జరిగింది చూడండి. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ అంటే మొత్తం అన్ని విగ్రహాలకు అని కాదు, కొన్ని విగ్రహాలకు కొన్ని డిఫరెంట్ బాడీ కలర్స్ అయితే ఉన్నాయి. మీకు కొంచెం నేను లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తున్నా, చూసింది కదా. ఇప్పుడు చూడండి ఈ బాడీ కలర్ చూడండి, అండ్ అలానే ఈ బాడీ కలర్ చూడండి. ఇక్కడ చూసుకుందాం మనమైతే ఈ గణేశం చూసుకున్నట్టయితే మాత్రం బాడీ కలర్ అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఐస్లలో మాత్రం ఇంకా పెయింటింగ్ కాకముందుకే చాలా బాగుంది కదా ఐస్ చూసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా.
పంచాక గిట్ల ఇంకా మొత్తం ఇంకా కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలే. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్న గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మన బాడీ కలర్ అనేది చాలా చాలా బాగుంది కదా. అండ్ మనకు కృష్ణుడు రాధ అయితే మాత్రం ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. మీకు హైట్ గిట్లా నేను ఎందుకంటే నేను ఎందుకు చెప్తలేనంటే మీకు చాలా వీడియోస్లలో మీకు చెప్పడం జరిగింది. దగ్గర దగ్గర ఒక 10 వీడియోస్లలో హైట్స్ కూడా చెప్పాను. అండ్ అలానే అన్నతో కూడా మాట్లాడిచ్చాను కాబట్టి నేను మీకు ఓన్లీ గణేశులు అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అప్డేట్స్ కోసం చెప్తా ఉంటారు కదా, వాళ్ళు దానికోసం నేను మళ్ళీ ప్రత్యేకంగా అయితే చూపిస్తున్నా ప్రజెంట్గా వాళ్ళ అప్డేట్స్ అనేది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేశునికి చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్, ఇంతకుముందు మనం చూసినాం కదా ఆ గణేశుడే. కాకపోతే ఇక చూడండి ఆ గణేశులకు ఏంటంటే మన పింక్ కలర్ అనేది లేకుండే చెవులకు ఇట్లా ఈ విధంగా ఉండే. ఇప్పుడు చూసుకున్నట్టు మనం పింక్ కలర్ ఇట్లా ఉన్నది. ఇప్పుడైతే మనం వచ్చేసి ఇక్కడ ప్రజెంట్గా యూనిక్ మోడల్స్లలో భారీ గణేశులు కూడా చూద్దాం, చూసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు త్రిశూలాలు మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఈ గణేశునికి. ఎందుకంటే ఇక లాంగ్ వ్యూ కూడా నేను ట్రై చేస్తున్నా, కాకపోతే చూపిస్తాను మీకైతే మాత్రం దూరంకి వెళ్ళి ఒకసారి అయితే చూసుకుందాం. ఎందుకంటే కలరింగ్ వర్క్ అవుతాం కదా కొంచెం ఇదైతుంది. మీకు చూపిస్తున్న ఇంకో గణేశుడు చూసుకున్నట్టయితే మనకు చూడండి. అండ్ అలానే ఇప్పుడు యూనిక్ మోడల్ గణేశులు కూడా చూసుకుందాం మనం. ఆల్మోస్ట్ ఆల్ చాలా చాలా ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మనకు గణేశుడు మాత్రం. ఇక్కడ చూసుకుందాం గణేశుడు మాత్రం సేమ్ మోడల్ గణేశుడు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్ చూడండి కలరింగ్ వర్క్ మాత్రం. పోదాం ఇంకా కొంచెం లోపలి పోయి కూడా చూద్దాం. ఇక మనకు ఈ గణేశుని చూసుకుందాం కొంచెం లాంగ్ వ్యూ నుంచి, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది, చూసుకోవచ్చు ఈ గణేశునికి. చూసింది కదా ఎలిఫెంట్ ఫేసెస్ ఇట్లా ఏ విధంగా వచ్చినాయో. ఈ గణేశుని చూసుకుంటే మొత్తం మనకు త్రిశూలాలు అండ్ మహాదేవుడు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడు మాత్రం మొత్తం బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం త్రిశూలాలు, ఇంకా చాలా వర్క్ అనేది ఇంకా చాలా చాలా వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉన్నది, చూసింది కదా. ఇక్కడ చూసుకుందాం ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మొత్తం లయన్ ఫేసెస్, లయన్ ఫేసెస్ చూడండి ఎంత బాగున్నాయో లయన్ ఫేసెస్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే ఇక మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కంప్రెషర్ గిట్లా నడుస్తూ ఉంటాయి కదా, మనకు వాయిస్ అనేది కొంచెం ఇదైపోతూ ఉంటుంది అన్నట్టు కొంచెం. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే మొత్తం స్నేక్స్. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఫ్లవర్. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లయన్ ఫేసెస్ లయన్స్, అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం త్రిశూలాలు. కొంచెం జూమ్ తగ్గించి చూపిస్తాను మీకు ఫుల్ వ్యూ గణేశుని చూడండి, కొంచెం లాంగ్ వ్యూని చూపిస్తున్నా. ఇక్కడ చూసుకుందాం మనం అయితే ఈ గణేశుడు కూడా చాలా చాలా బాగుంది కదా చూడండి. ఇక్కడ చూసుకుందాం మొత్తం ఈ గణేశుని చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం స్నేక్స్ కదా చూడండి స్నేక్స్. ప్రజెంట్గా అయితే మాత్రం మీకు మొత్తం యూనిక్ మోడల్ గణేశులు అనేది నేను చూపెట్టడం జరిగింది. అండ్ అలానే మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మాత్రం ఇక్కడ బుక్ చేసేసుకోండి. అండ్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, కొత్త వాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ మాత్రం కొంచెం క్లిక్ చేసి పెట్టండి, ఓకేనా.